గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు మోహన్ ఈరోజు టాపిక్ వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ అంటే ఏమిటి ఇందులో డబ్బులు ఏ విధంగా సంపాదించాలి అనేది ఈరోజు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ అంటే ఏమిటి అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఇందులో డబ్బులు ఏ విధంగా సంపాదించాలో అనేది కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ వెస్టేజ్లో ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఎవరికీ ఒక రూపాయి ఇవ్వకుండా ఒక సంవత్సరం కష్టపడితే చాలు నెలకి పదివేల నుండి లక్ష రూపాయలు సంపాదించుకునే అద్భుతమైన బిజినెస్ ప్లాన్ ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన వ్యాపారం మీరు కూడా చేయవచ్చు ఈ బిజినెస్ చేయడానికి డిగ్రీలు పీజీలు లాంటి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు ఎవరైనా చేయవచ్చు పార్ట్ టైం లేదా ఫుల్ టైం మీరు చేస్తున్నటువంటి పనికి ఆటంకం లేకుండా రోజుకు ఇన్ని గంటలు పని చేయాలి అనే కండిషన్ లేకుండా రోజుకు ఒక గంట లేదా రెండు గంటలు ఇలా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ యొక్క బిజినెస్ చేస్తూ అదనంగా డబ్బు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం సో ఫ్రెండ్స్ ఈ యొక్క బిజినెస్ ఎవరైనా చేయవచ్చు స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ స్త్రీలు పురుషులు ఎవరైనా చేయవచ్చు ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఉండి ఇంట్రెస్ట్గా ఎక్స్ట్రా డబ్బు సంపాదించాలి లేదా జీవితంలో మీకంటూ ఒక డ్రీమ్ ఒక ఉన్నతమైన స్థానం సంపాదించాలి అనుకునేవారు మంచు న్యాలడ్జ్ ఓపికతో ఉంటూ ఈ యొక్క సిస్టమ్ని ఫాలో అవుతే చాలు ఒక సంవత్సరం కష్టపడితే చాలు ఫ్రెండ్స్ ఇందులో డబ్బులు ఈజీగా సంపాదించుకోవచ్చు సో ఫ్రెండ్స్ వెస్టేజ్లో జైన్ కావడానికి ఏదైనా ఐడి ప్రూఫ్స్ ఇస్తే సరిపోతుంది జైనింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది డబ్బులు కట్టవలసిన అవసరం లేదు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ యొక్క బిజినెస్ ప్లాన్ ఈ యొక్క బిజినెస్ మీరు చేయాలనుకుంటే ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా యొక్క మొబైల్ నంబర్కి ఫోన్ చేయండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ త్రీ నైన్ ఎయిట్ వన్ మీతో పాటు కలిసి వరకు చేస్తూ మీకు డబ్బులు వచ్చే విధంగా ప్లాన్ చెప్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వెస్టేజ్ అంటే ఏమిటి వెస్టేజ్ మార్కెటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్లాన్ ఏ విధంగా ఉంటుంది మనకు డబ్బులు ఏ విధంగా వస్తాయి అనేది మీకు తెలియస్తాను ఫ్రెండ్స్ ముందుగా కంపెనీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది కంపెనీ గురించి తెలియజేస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో వెస్టేజ్ ఒకటి ప్రజెంట్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పచ్చు వరల్డ్ వైజ్గా తీసుకున్నట్లయితే టాప్ హండ్రెడ్ కంపెనీ తీసుకున్నట్లయితే వెస్టేజ్ ఎయిటీన్త్ ర్యాంక్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇలా కంపెనీ గ్రోతింగ్ చూస్తే అర్థమవుతుంది బెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇండియన్ ప్రైజ్ వలన రోజు రోజుకు కంపెనీ గ్రోతింగ్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పేది నిజమో కాదో తెలుసుకోవడానికి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి కంపెనీ యొక్క డీటెయిల్స్ మోర్ డీటెయిల్స్ అనేది మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ వెస్టీజ్ కంపెనీ యొక్క డీటెయిల్స్ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాన్ కంపెనీ ఇన్కమ్ ఇలా ఒక్కొక్క దాని గురించి క్లారిటీగా తెలుసుకుందాం వెస్టేజ్ కంపెనీ టూ థౌజండ్ ఫోర్లో మిస్టర్ బాలి సారు స్థాపించడం జరిగింది ఫ్రెండ్స్ మొదట్లో రెండు బ్రాంచెస్ ఒకటి ఢిల్లీ రెండవది బెంగళూరు రెండు ప్రొడక్ట్స్ అలాగే ఆరు మంది డిస్ట్రిబ్యూటర్స్తో ఈ యొక్క కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫోర్లో కంపెనీ టర్నోవర్ రెండు కోట్లు రెండు బ్రాంచులతో స్టార్ట్ అయిన కంపెనీ టూ థౌజండ్ వచ్చేసరికి అరవై ఐదు హెడ్ బ్రాంచెస్కి అంటే ఎవ్రీ స్టేట్కు రెండు హెడ్ బ్రాంచెస్ అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే సబ్ బ్రాంచెస్ అంటే హెడ్ బ్రాంచెస్ అంటే చాలా దూరంలో ఉంటాయి కాబట్టి మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా సబ్ బ్రాంచెస్ అంటే నియర్ ప్రతి కానిస్టెంట్కు ఒకటి చొప్పున ఒకటి లేదా రెండు చొప్పున మరి దాదాపుగా ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్ బ్రాంచెస్ అనేటివి ఉన్నాయి మినీ డీఎల్సిప్స్ దాదాపు ఫైవ్ థౌజండ్ ప్లస్ అంటే ఇంచుమించు సిక్స్ థౌజండ్ వరకు కూడా ఈ యొక్క డిఎల్సిప్స్ అనేది అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్ ఇలా కంపెనీ యొక్క గ్రోతింగ్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది పెరుగుతూ వస్తుంది అలాగే మూడు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అలాగే తొమ్మిది వేర్ హౌస్ అంటే స్టాక్ పాయింట్స్ అలాగే అవైలబుల్ ఇన్ ఎయిట్ కంట్రీస్ టూ థౌజండ్ నైన్టీన్ టర్నోవర్ ఇస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎనిమిది దేశాల్లో ఈ యొక్క కంపెనీ రన్ అవుతుంది ఫ్రెండ్స్ మన దేశంలో స్టార్ట్ అయిన ఈ కంపెనీ టూ థౌజండ్ నైన్టీన్ వచ్చేసరికి ఎనిమిది దేశాల్లో రన్ అవుతుంది మన ఇండియాతో కలుపుకొని రెండు కోట్ల ట రెండు కోట్లతో స్టార్ట్ అయిన కంపెనీ టూ థౌజండ్ నైన్టీన్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందల కోట్లకు చేరుకుంది టర్న్ ఓవర్ చూడండి ఎవ్రీ ఇయర్ అనేది గ్రోతింగ్ అనేది మరి ఇక్కడ కనబడుతుంది అలాగే మరి టార్గెట్ టార్గెట్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ టూ ట్వంటీ ఫైవ్ వరకు టార్గెట్ విజన్ ఏమని పెట్టుకున్నారు కంపెనీ వాళ్ళంటే రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఐదు వేల కోట్లకు చేర్చాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అని చెప్పేసి కంపెనీ యొక్క మరి టార్గెటు అలాగే ఎనిమిది దేశాల్లో ప్రజెంట్ ఎనిమిది దేశాల్లో రన్ అవుతున్న ఈ యొక్క కంపెనీ మరి యాభై దేశాలకు రన్ చేయాలని చెప్పేసి ఆ విధంగా మరి టార్గెట్ అనేది ఉంది ఆ విధంగా కంపెనీ కూడా ముందుకెళ్తుంది ఓకే మరి ప్రజెంట్ అంటే టూ థౌజండ్ నైన్టీన్ వరకే ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మన ఓవర్ మన ఇండియాలో అంటే దాదాపుగా రెండు కోట్ల పైన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు రెండు కోట్ల పైన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఈ రెండు కోట్ల పైన డిస్ట్రిబ్యూటర్స్లో దాదాపుగా ముప్పై వేల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఎర్నింగు టెన్ పదివేల నుండి తొంభై వేల మధ్య తీసుకునే వాళ్ళు అంటే ఫర్ మంత్లీ పదివేల నుంచి తొంభై వేల మధ్య తీసుకునే వాళ్ళు దాదాపుగా ముప్పై వేల మంది ఉన్నారు అలాగే ఐదు వేల మంది ఈ రెండు కోట్లలో ఒక ఐదు వేల మంది ఒక లక్ష నుండి ఒక కోటి రూపాయలు తీసుకునే వాళ్ళు ఐదు వేల మంది ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే ఒక ఇంకా ఐదు వేల మంది కార్ ఉన్నారు కార్ తీసుకున్న వాళ్ళు అలాగే రెండు వందల ప్లస్ అంటే రెండు వందలకు పైన లగ్జర్ కార్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా కంపెనీ అనేది ఎంప్లాయ్మెంట్స్ బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది మరి ఇస్తున్నది కాబట్టి ఎవ్రీ ఇయర్ అనేది గ్రోతింగ్ అనేది ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ క్యాటగిరీస్ మరి వెస్టేజ్లో ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ హోమ్ కేర్ మన ఇంట్లో కావాల్సిన సామాన్లు పర్సనల్ కేర్ మన బాడీకి కావాల్సిన కావాల్సిన మరి షాంపులు కావచ్చు హెయిర్ ఆయిల్ అలాంటివి అనమాట హెల్త్కు సంబంధించిన హెల్త్ కేర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే హెల్త్ సప్లిమెంట్స్ బెస్ట్ హెల్త్ సప్లిమెంట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అలాగే అగ్రికల్చర్ ఆర్గానిక్ సంబంధించిన అగ్రికల్చర్ మరి మన పంట పొలాలకు సంబంధించిన అగ్రికల్చర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి అలాగే స్కిన్ కేర్ స్కిన్ ఫార్ములా అనేటివి ఇక్కడ దొరుకుతాయి అలాగే కలర్ అండ్ కాస్టమిక్స్ మేఘాకు సంబంధించినవి అంటే లేడీస్ సంబంధించిన అలా దాదాపు టోటల్ టోటల్గా మరి ఈ యొక్క ప్రొడక్ట్స్ క్యాటగిరీస్ వెస్టేజ్లో సిక్స్ టైప్ కేటగిరీస్ ఉన్నాయి సిక్స్ టైప్స్ క్యాటగిరీలో దాదాపుగా మూడు వందల అరవై రకాల మరి ప్రొడక్ట్స్ నేటికి అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా మరి ప్రొడక్ట్స్ అనేటివి చాలా క్వాలిటీగా ఉన్నాయి మరి ఇవి వాడదగ్గ ప్రొడక్ట్స్ కాబట్టి ఇలా మనము బిజినెస్ చేస్తూ ఈ యొక్క ప్రొడక్ట్స్ వాడుతూ మనం ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్ అంటే సాంప్రదాయకమైన మార్కెట్ సిస్టమ్ నేటి వరకు కూడా మనకు ఈ యొక్క మార్కెట్ మాత్రమే తెలుసు మనం మనము ఇంట్లో కావాల్సిన సామాన్లు ఇప్పటికీ ఎక్కడ పోయి తెచ్చుకు తీసుకొస్తామంటే రిటైల్ షాపులు అంటే కిరాణా కుట్టులో వెళ్ళి కిరాణా కొట్టు అక్కడ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి మనము తెచ్చుకుంటాం అవునా మరి కిరాణం కొట్టువాళ్ళు ఎక్కడ వెళ్తారంటే హోల్సేలర్ హోల్సేలర్ ఎక్కడ తెచ్చుకుంటారు డీలర్ దగ్గర డీలర్ ఎక్కడ ఎక్కడే తీసుకొస్తారు అడిషనల్ డీలర్ దగ్గర అడిషనల్ డీలర్ వెళ్తారు స్టాక్ పాయింట్ నేషనల్ స్టాక్ పాయింట్ అనేది ఉంటుంది అక్కడ వెళ్తాడు మరి స్టాక్ పాయింట్ వాళ్ళు కంపెనీ నుంచి తీసుకొచ్చి ఒక దగ్గర స్టాక్ పెట్టుకుంటారు అనమాట ఇలా మరి కస్టమర్ దగ్గరికి రావడానికి దాదాపుగా ఒక ఐదు ఆరు రకాల వీళ్ళు చేతులు మారుతూ వస్తాయి ఫ్రెండ్స్ అంటే కంపెనీ నుంచి డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి అనేది రాదన్నమాట ఇక్కడనే మనము చాలా నష్టపోతాం ఎలా నష్టపోతాం అనేది ఇక్కడ చూడండి మీరు థర్టీ రూపీస్కు తయారైన ఒక వస్తువు థర్టీ రూపీస్కు తయారై కంపెనీలో తయారైతుందంటే కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి వంద రూపాయలు అవుతుంది అవునా మరి వంద రూపాయలు అంటే ఇంకా థర్టీ రూపీస్ కంపెనీ తయారు చేసినందుకు ప్రోడక్ట్స్ తయారు చేసినందుకు ముప్పై రూపాయలు తీసుకుంటుంది ఇక్కడ కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి వంద రూపాయలు అవుతుంది మరి ఇంకా డెబ్బై రూపాయలు ఎక్కడ పోతుందంటే ఇక్కడ మధ్యవర్తులు ఎవరైతే మధ్యలో ఉన్నారో ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్యవర్తులు మాత్రమే ఇక్కడ ఈ డెబ్భై రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్క ప్రో ఒక్కొక్క ప్రోడక్ట్స్ పైన ఈ విధంగా డెబ్బై రూపాయలు తీసుకుంటూ వాళ్ళు లక్షాధికారులు కోటీషోర్లు అవుతున్నారు అవునా అలా కావడం ద్వారా మరి కస్టమర్ మనం అక్కడ వెళ్ళి ఎవ్రీ మంత్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇలా టెన్ థౌసండ్ వరకు కూడా చాలామందికి అంతకంటే ఎక్కువ కూడా పెట్టికడ వెళ్ళి కొనుక్కుంటారు మనకు ఎలాంటి లాభం అనేది లేదు ఎలాంటి బెనిఫిట్ అనేది లేదు మనకు మనం ఎంత సామాను తీసుకున్నా మనకు అడిషనల్గా మనకు ఒక రూపాయి కూడా రిటర్న్ అనేది ఇవ్వరు మరి ఫ్రీగా ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు ఫ్రీగా మనకు ఏది కూడా ఇవ్వరు అనమాట అలా కస్టమర్గా మనము ఎన్ని సంవత్సరాల నుంచి మనం జస్ట్ కస్టమర్గానే ఉండిపోతున్నాము ఇక్కడ ఉన్నవారు ఎవరైతున్నారో అందరు కూడా లక్షాధికారులు కోట్లు లక్షలు సంపాదిస్తున్నారు మరి ఇక్కడ మనకు ఎందుకు రావట్లేదంటే ఇక్కడ రావు మనం కస్టమర్ బెస్ట్ కస్టమర్ అంటారు కస్టమర్గానే ఉండిపోతారు మనకు నయా పైసా ఒక్క రూపీ రూపాయి కూడా మనకు రిటర్న్గా వాళ్ళు ఇవ్వరు అన్నమాట ఓకే ఇలా డెబ్బై రూపాయలు వీళ్ళు పంచుకుంటారు ఇలా దాంతోపాటు ఏముంటుంది ఇంకా అంటే అడ్వాన్స్ సిస్టము యాడ్ ఉంటుందన్నమాట యాడ్ అంటే కొత్తగా ఏదైనా కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఏదైనా ఏదైనా ఒక వస్తువు రిలీజ్ అయితే ఆ వస్తువు ఆ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ పైన మరి యాడ్ అనేది ఉంటుంది యాడు యొక్క వస్తువు పైన యాడ్ ఇప్పిస్తారు ఎవరితో ఇప్పిస్తారు అంటే ఎవరైతే సెలబ్రేషన్స్ ఉంటారో ఈ సెలబ్రేట్స్ పైన యాడ్ ఇస్తారనమాట అది మన దగ్గరికి తీసుకురావడానికి మనకు తెలియడానికి పేపర్లో యాడ్ కావచ్చు టీవీలో యాడ్ కావచ్చు ఇలా కొద్దిసేపు యాడ్ ఇవ్వడానికి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటారనమాట ఇదంతా కూడా కస్టమర్ పైనే మరి బార్డన్ పడుతుంది అనమాట ఈ కస్టమర్ వీళ్ళకందరూ కూడా మరి మనం ఇవ్వడం ద్వారానే ఇంతమంది అనేది బతుకుతురమాట బతకడం కాదు చాలామంది మరి కోటీశ్వలు అవుతున్నారు అనమాట ఇలా మనకు మనకు తెలియకుండానే ఇదంతా కూడా మనకు మనకు మనకి తెలియకుండానే ఇదంతా కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడైనా ఈ మార్కెట్ సిస్టాన్ని మనం మార్చినట్లయితే ట్రెడిషనల్ మార్కెట్ నుంచి మనం బయటకు వచ్చినట్లయితే మనకు మనకు కస్టమర్గా కాకుండా మనకు సైడ్ అంటే అంత అంతకంటే ఎక్కువ బెనిఫిట్ మనము తీసుకునే అవకాశం ఉంటుంది ఈ డెబ్బై రూపాయలు ఏదైతే ఉందో ఈ సెవెంటీ రూపీస్ కూడా మనకు రిటర్న్గా మనది మనకు తీసుకునే అవకాశం ఉంటుంది దాని గురించి మీకు తెలియస్తాను దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ కంపెనీ ఉంటుంది ఇక్కడ కస్టమర్ ఉంటారు సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ అక్కడ ఆ విధంగానే అనమాట కంపెనీలో ముప్పై రూపాయలు తయారవుతుంది ఇక్కడ వంద రూపాయలు పెట్టి కస్టమర్ కొనాలి సేమ్ అక్కడ వంద రూపాయలు పెట్టి కొనాలి ఇక్కడ కూడా ముప్పై రూపాయలు తయారవుతుంది అక్కడ ఇక్కడ కూడా వంద రూపాయలు పెట్టి కొనాలి సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంతే కాకుంటే ఇక్కడ చేంజ్ ఏంటంటే అక్కడ కస్టమర్ ఎక్కడ వెళ్ళి తీసుకునేవారంటే కిరాణా షాప్ అవునా కిరాణా కిరాణా షాపు డీలరు అడిషనల్ డీలరు స్టాక్ పాయింట్ ఈ విధంగా తర్వాత యాడు ఇవి ఉంటాయి కదా ఇవన్నీ అక్కడ ట్రెడిషనల్ మార్కెట్లో ఉంటాయి ఇక్కడ ఆ సిస్టమ్ మొత్తం కట్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ ఏముంటుందంటే డైరెక్ట్ ఇక్కడ కంపెనీ ఉంటుంది కంపెనీ ఉంటుంది కంపెనీ నుంచి డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వస్తువు అనేది వస్తుందన్నమాట ఈ కస్టమర్ ఎక్కడ వెళ్ళి తెచ్చుకోవాలంటే దీనికి సంబంధించిన అంటే ఈ కంపెనీకి సంబంధించిన ఒక బ్రాంచ్ ఒక ఆఫీస్ అనేది ఒక షాప్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట మధ్యలో డైరెక్ట్గా కంపెనీ నుంచి ఈ యొక్క షాప్కి వస్తుంది ఇక్కడ వెళ్ళి మనము తీసుకోవాలి అయితే ఇక్కడ పేపర్ యాడ్ కానీ టీవీలో యాడ్ కానీ ఇక్కడ సిస్టమ్ అనేది ఉండదు అన్నమాట టోటల్గా కస్టమర్గా మరి కస్టమర్ ఏం చేయాలంటే ఇక్కడ ముప్పై రూపాయలు తీసుకొని అంటే సారీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పెట్టి కొనాలి మరి ఇక్కడ కస్టమరుకి ఆ డెబ్బై రూపాయలు అనేది మిగులుతాయి అనమాట ఎలా మిగులుతాయంటే ఇక్కడ సిస్టమ్ లేదు కాబట్టి ఆ సిస్టమ్ మొత్తం కూడా మనము తీసేస్తున్నాం ఆ సిస్టమ్ మొత్తం కూడా తీసేస్తున్నాం దీన్ని చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అని కూడా చెప్పచ్చు చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అంటే మరి షాపును చేంజ్ చేయండి మీ యొక్క లైఫ్ను చేంజ్ చేసుకోండి ఇక్కడ అక్కడ చాలా నష్టపోతున్నాం మనకు ఎలాంటి బెనిఫిట్ లేదు ఇక్కడ ఇక్కడ వచ్చినట్లయితే చాలా బెనిఫిట్ ఉంది ఆ యొక్క బెనిఫిటే చాలా ఉంటుంది కాబట్టి ఆ ఏ విధంగా ఆ బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది జస్ట్ కస్టమర్గా ఉంటే ఈ డెబ్భై రూపాయలు వస్తుంది కస్టమర్గా కాకుండా మరి ఇంకా ఇంకా అదనంగా కూడా డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవచ్చు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు తెలియస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కస్టమర్ బెనిఫిట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సైడు మార్కెట్ ఒక సైడు వెస్టేజ్ ఇక్కడ మార్కెట్ అంటే ప్రజెంట్ ఇప్పటి వరకు మీరు ఎక్కడైతే వెళ్ళి తీసుకుంటున్నారో సూపర్ మార్కెట్ అనుకుందాం ఇక్కడ వెస్టేజ్ యొక్క షాపు మరి దానికి దీనికి తేడా ఏంది వెస్టేజ్కు సూపర్ మార్కెట్కు అందులో కొన్ని వస్తువులకు తేడా ఏంది అనేది ఒక్కసారి చూద్దాం ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏముందంటే నో డిస్కౌంట్ ఇక్కడ డిస్కౌంట్ అనేది ఉండదు నువ్వు ఎంత పెట్టి కొన్న డిస్కౌంట్ ఉండదు ఎంఆర్పి రేటుకే వాళ్ళు అమ్మడం జరుగుతుంది ఎంత అయితే ఎంఆర్పి రేటు ఉంటుందో ఆ ఎంఆర్పి రేటుకే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వెస్టేజ్లో ఏముంటుందంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది ప్రతి ప్రో ప్రతి మరి వస్తువు పైన మరి పది నుంచి ఇరవై శాతం డిస్కౌంట్ అనేది ఉంటుంది అలాగే సెకండ్ పాయింట్ నో క్యాష్ బ్యాక్ ఇక్కడ ఎంత పెట్టి కొన్నా అంటే ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా పదివేలు నువ్వు ఎంత కొన్న క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వరు ఇప్పటి వరకు ఇచ్చారా ఎవరు ఇవ్వరు వాళ్ళకేం అవసరం ఇవ్వరు వాళ్ళు వాళ్ళకు మిగిలిన మనం కస్టమర్ అంటే కస్టమర్గా ఉండిపోవాలి జీవితాంతం అంతేగాని మనకు ఒక రూపాయి కూడా రిటర్న్ అనేది ఇక్కడ ఇవ్వరు ఇక్కడ సూపర్ మార్కెట్ అలాంటి మార్కెట్లు అంటే కిరాణం షాప్ కావచ్చు సూపర్ మార్కెట్ కావచ్చు ఇలాంటి షాపులలో నో క్యాష్ బ్యాక్ ఇక్కడ ఒక రూపాయి కూడా క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వరు మరి వెస్టేజ్లో క్యాష్ బ్యాక్ ఎలా ఉంటుందంటే ఫైవ్ టు లెవెన్ పర్సెంట్ ఫైవ్ టు లెవెన్ పర్సెంట్ ఇలా మనం కొన్న దానిపైన మరి ఫైవ్ టు లెవెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ థర్డ్ పాయింట్ నో ఫ్రీ ప్రోడక్ట్స్ సామాన్ ఎంత తీసుకున్నా మరి మనకైతే సామాను ఫ్రీగా ఇవ్వరు ఆ యొక్క మనం పే చేసినందుకే ఎంత అయితే పే మనం పే చేస్తామో దానికి తగ్గట్టుగా మరి సామాన్లు ఇస్తారు అది తీసుకొని మనము ఇంటికి రావాల్సిందంతే ఇక్కడ మరి వెస్టేజ్లో చూసినట్లయితే ఇక్కడ ఎయిట్ టు టెన్ పర్సెంట్ అనేది ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ థౌజండ్ పెట్టి మీరు ఒక సామాన్ తీసుకున్నట్లయితే ఇందులో దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల మరి సామాన్లు అనేది ఫ్రీగా ఇవ్వడము జరుగుతుంది వెస్టేజ్లో ఓకే ఫోర్త్ పాయింట్ కెమికల్ ప్రొడక్ట్స్ అంటే మొత్తం కూడా కెమికల్ ఇక్కడ దాదాపుగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఎవరి ఏ ప్రో ఏ ఏ ప్రోడక్ట్స్ పైన చూడండి మరి కెమికల్ అనేది కంపల్సరిగా మరి మిక్స్ అందులో మిక్స్ చేసి ఉంటుంది అవునా మరి ఇక్కడ చూడండి వేస్టేజ్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ బాగుంటుందా కెమికల్ బాగుంటుందా అనేది మరి మీరే డిసైడ్ చేసుకుని ఫ్రెండ్స్ ఫిఫ్త్ పాయింట్ నో గ్యారంటీ గ్యారంటీ అనేది ఉండదు సామాన్ తీసుకున్న తర్వాత మనము మళ్ళీ రిటర్న్ ఇస్తే వాళ్ళు తీసుకోరు మేము తీసుకోమని చెప్పేసి అంటారు ఒకవేళ ఇప్పిన తర్వాత కూడా అసలే తీసుకోరు అవునా ప్యాకెట్ ఇప్పిన తర్వాత సార్ మాకు నచ్చలేదు మీరు ఈ యొక్క వస్తువు తీసుకొని మాకు వేరే వస్తువు ఇవ్వండి లేకుంటే మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వండి అంటే కూడా వాళ్ళు అసలు రిటర్న్ తీసుకోరు అవునా ఇది తీసుకోరు ఒకవేళ వెస్టేజ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అంటే ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ పైన రాసి ఉంటుందన్నమాట మీకు నచ్చకపోతే రిటర్న్ ఇవ్వండి థర్టీ పర్సెంట్ యూజ్ చేసిన తర్వాత ముప్పై రోజుల్లో మీకు ఒకవేళ వేళ ఈ యొక్క వస్తువు ఈ యొక్క ప్రోడక్ట్ మీకు నచ్చలేదంటే మీరు రిటర్న్ ఇవ్వచ్చు మీరు రిటర్న్ ఇస్తే మీకు ఎక్స్చేంజ్ అంటే వేరే ఏదైనా వేరే వస్తువు దీన్ని తీసుకొని వేరే వస్తువు కూడా మరి ఇవ్వడం జరుగుతుంది లేకుంటే మీకు ఒకవేళ ఆ వస్తువు కూడా నచ్చకపోతే రిటర్న్గా మీ యొక్క డబ్బులు మీరు ఎయిటీ పర్సెంట్ రిటర్న్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి మరి కంపెనీ మెన్షన్ చేసే ప్రతి ప్రోడక్ట్ పైన మెన్షన్ చేసింది ఉంటుంది అందుకని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు కూడా ట్రయల్ చేసుకున్నట్లయితే ఇక్కడ బెనిఫిట్ ఒకటి కూడా లేదు ఇక్కడ ప్రతి దానిపైన బెనిఫిట్ అవునా ఈ ఫైవ్ పాయింట్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి దానిపైన మనం బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు కస్టమర్గా ఉంటూ ఓకే అంతేకాకుండా చూడండి ఇంకా బై టూ థౌజండ్ మీకు ఒక రెండు వేల రూపాయల సామాను అవసరం ఉందనుకుందాం వరుసగా నెలలు తీసుకున్నట్లయితే మీకు ఐదు నెల ఐదో నెలలో పన్నెండు వందల యాభై రూపాయల సామాను కంపెనీ ఫ్రీగా ఇస్తుంది అంటే ఫిఫ్త్ మంత్ పన్నెండు వందల యాభై రూపాయల సామాను మరి కస్టమర్కు బెనిఫిట్ బెనిఫిట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇది ఫిఫ్త్ మంత్ అలా కాకుండా మీకు ఇంకెక్కువ అవసరం ఉందనుకుందాం సామాను అలా తీసుకుంటూ మూడు వేల రెండు వందల రూపాయల సామాను వరుసగా నాన్నెల తీసుకున్నట్లయితే మీకు ఐదవ నెలలో కంపెనీ ఏమిస్తుందంటే రెండు వేల ఐదు వందల రూపాయల సామాను ఓచర్ వస్తుంది రెండు వేల ఐదు వందల రూపాయల సామాను ఫ్రీగా ఇస్తుంది కంపెనీ ఓకే మూడు వేల రెండు వందల రూపాయల సామాను వరుసగా నాన్నెల తీసుకుంటే ఐదవ నెలలో మరి మీకు రెండు వేల టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓచర్ అనేది ఫ్రీగా వస్తుంది ఆ ఓచర్ తీసుకపోతే మీకు కావాల్సిన సామాను ఫ్రీగా అనేది మీరు తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది కస్టమర్ బెనిఫిట్ ఓకే మీ కస్టమర్గా ఈ విధంగా బెనిఫిట్ తీసుకుంటూ తీసుకుంటూ మీరు నెట్వర్క్ను ఫామ్ చేయాలన్న నెట్వర్క్ను ఫామ్ చేయాలంటే మీరు ఈ యొక్క ప్రోడక్ట్స్ని ఏం చేయాలంటే యూజ్ చేయాలి ఫస్ట్ మీరేం చేయాలి యూజ్ చేయాలి యూజ్ యూజ్ చేస్తే ఈ యొక్క ప్రోడక్టు ఎంత క్వాలిటీ ఉంది బాగున్నాయా లేవా అనేది మీకు తెలుస్తుంది ఓకే ఇంకా యూజ్ చేసిన తర్వాత వీటిని ఏం చేయాలంటే సే అంటే ప్రమోట్ చేయాలి కొంతమందికి ప్రమోట్ అంటే వేరే వాళ్ళకు చెప్పడం వల్ల మరి ఇప్పటి వరకు చూసినట్లయితే మనం ఎవో ఎన్నో రకాల సామాను మనం కొనుక్కుంటాం బాగా నచ్చినకో ఆ వస్తువు వేరే వాళ్ళకు చెప్తాం ఈ యొక్క వస్తువు తీసుకోండి బాగుంది బాగుంటుంది ఈ యొక్క వస్తువు తీసుకోండి చాలా బాగుందని చెప్పేసి చెప్తాం చెప్పడం ద్వారా అక్కడ మనకు ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండదు కంపెనీ వాళ్ళు మనకు ఎలాంటి ఒక రూపాయి బెనిఫిట్ ఒక రూపాయి కూడా మనకు ఇవ్వరు ఇక్కడ వేస్టేజ్లో నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు తీసుకున్న తర్వాత ఈ యొక్క ప్రోడక్ట్ బాగా నచ్చే నచ్చిన అనుకో నువ్వు మీరు ఏం చేయాలంటే షేర్ చేయాలి అంటే మీకున్న నాలెడ్జ్ అంటే ఏం నాలెడ్జు ఇది చాలా బాగుంది ఇవి వాడండి ఇవి వాడితే ఇలాంటి మనకు బెనిఫిట్ అనేది మనం తీసుకోవచ్చు అని చెప్పేసి కొంతమందికి మీరు షేర్ చేయండి షేర్ చేయడం షేర్ అంటే మరి ఈ యొక్క మీకున్న నాలెడ్జ్ షేర్ చేయడం ద్వారా కంపెనీ మీకు ఏమి ఇస్తుందంటే నెట్వర్క్ బెనిఫిట్ భాగస్వామ్యం చేసుకోవాలి అంటే కంపెనీ నుంచి మీ కంపెనీలో మీకు భాగస్వామ్యులు మీరు కూడా మాతో పాటు రండి మీకు బెనిఫిట్ అనేది షేర్ షేర్ రూపంలో మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి మరి కంపెనీ అంటుంది ఆ యొక్క కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం కొంతమందికి అంటే ఒక పది మందికి మీరు చెప్పారనుకుందాం ఫస్ట్ మంత్ పది మంది చెప్పారు మీరు రెండు వేల రూపాయలు సామాన్ తీసుకున్నారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా రెండు వేల రూపాయల సామాన్ తీసుకోమని చెప్పారనుకుందాం మీ కింద ఆ యొక్క మంత్లో పది మంది రెండు రెండు వేల రూపాయల సామాన్ తీసుకుంటే ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ టోటల్గా మరి యొక్క టర్న్ ఓవర్ అని జరిగింది ఈ టర్నోవర్ ఈ ట్వంటీ థౌజండ్లో టర్నోవర్ నుంచి మీకు కమిషన్ దాదా కమిషను ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ఇస్తుంది కంపెనీ అంటే దాదాపుగా మీకు వెయ్యి నుంచి పదిహేను వందల మధ్యన వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ మంత్ ఇది మొదటి నెలలో ఫస్ట్ మంత్లో మీ కింద టీం ఎంత ఉంది పది మంది ఉంది ఫ్రెండ్స్ మీకు దాదాపుగా పదిహేను వందలు వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ మంత్లో సెకండ్ తర్వాత చూసినట్టయితే మీ కింద పది మంది ఈ పది మంది సేమ్ టు సేమ్ వాళ్ళు కూడా ఒక రెండు వేల రూపాయలు సామాన్ తీసుకున్నారు మీరు తీసుకున్నారు మీ కింద ఉన్న ఒక పది మంది కూడా వాళ్ళు కూడా రెండు వేల రూపాయలు సామాన్ తీసుకున్నారు వాళ్ళకు బాగా నచ్చినాయి నచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈ యొక్క బిజినెస్ చేయాలని అనుకుందాం వాళ్ళు ఒక్కొక్కరు పది పది మందికి చెప్పినట్లయితే మీ యొక్క టీం ఎంత అవుతుందంటే వంద వంద మంది అవుతారు ఈ వంద మంది రెండు వేల రూపాయలు సామాన్ తీసుకున్నట్లయితే మీ యొక్క టర్నోవర్ నీ కింద టర్నోవర్ ఆ యొక్క మంత్లో ఎంత అవుతుందంటే రెండు లక్షల టర్నోవర్ జరుగుతుంది ఈ రెండు లక్షల టర్న్ ఓవర్లో నీకు కమిషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ఇస్తుంది కంపెనీ అప్పుడు నీ యొక్క కమిషన్ ఎంతో నీ యొక్క కమిషన్ రూపంలో నీకు బోనస్ అంటే ఎంత వస్తుందంటే పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇది సెకండ్ మంత్ అంత అనుకుందాం లేకుంటే థర్డ్ మంత్ అని అనుకుందాం ఓకే తర్వాత చూడండి ఫ్రెండ్స్ నీ కింద టీం ఎంత ఉంది ఎప్పుడు వంద మంది ఉన్నారు ఈ వంద మంది వాళ్ళు సేమ్ టు సేమ్ అంతే వాళ్ళు కూడా బిజినెస్ చేయాలని ముందుకొచ్చారు ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఉన్నాయి కాబట్టి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకున్న నాలెడ్జ్ను షేర్ చేయడానికి వాళ్ళు ముందుకొచ్చి ఒక్కొక్కరు పది పది మందికి చెప్పినట్లయితే పది మంది చెప్పినట్లయితే అప్పుడు నీ కింద టీము వెయ్యి మంది టీం అవుతుంది ఈ వెయ్యి మంది టీము వెయ్యి మంది ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు సామాన్ తీసుకున్నట్లయితే ఆ యొక్క నెలలో దాదాపుగా ఇరవై లక్షల టర్నోవర్ అనేది జరుగుతుంది ఈ ఇరవై లక్షల టర్నోవర్లో నీకు కమిషన్ విల్ బీ నీకు ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ఇస్తుంది కంపెనీ అప్పుడు ఒక్క లక్ష యాభై వేలు నుంచి ఒక్క లక్ష ఎనభై వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క మంత్లో అంటే దాదాపుగా కింద టీం ఎంత అయింది అప్పుడు వెయ్యి మంది అయిదు వెయ్యి మంది అయ్యారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ యొక్క థౌజండ్ మెంబర్స్ని మీరు ఇచ్చి తీసుకొచ్చారా లేదు వాళ్ళు మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా లేదు జస్ట్ ఏంది ఇక్కడ షాప్ అనేది చేంజ్ చేస్తున్నామంతే జస్ట్ ఇక్కడ షాప్ చేంజ్ చేసి మీకు కావాల్సిన సామాను అక్కడ ఎంతైతే కొంటున్నారో అంతే సామాన్ ఇక్కడ తీసుకోమని చెప్తున్నామంతే క్వాలిటీ ప్రోడక్టు దాంతోపాటు డబ్బులు వచ్చే విధానం విధానాన్ని మార్చాలి షాప్ అనేది మార్చాలి విధానం అంటే అక్కడ డబ్బులు రావు ఇక్కడ డబ్బులు వస్తాయి అంతే తేడా ఇంకేం లేదు ఇక్కడ మ్యాజిక్ లేదు ఏం లేదు డబ్బులు వచ్చే విధానాన్ని చేంజ్ చేయడం అక్కడ డబ్బులు రావు ఇక డబ్బులు వస్తాయి ఈ యొక్క థౌజండ్ మెంబర్స్ ఒక నువ్వు వెయ్యి మందిని తయారు చేసావు అంటే ఈ వెయ్యి మంది నుంచి నువ్వు ఎవ్రీ మంత్ నువ్వు ఇంట్లో కూర్చున్నా నువ్వు సిస్టమ్ని ఫాలో అవుతూ ఇంట్లో కూర్చున్నా ఎలాంటి పెట్టుబడి పెట్టకున్నా నీకు ఎవ్రీ మంత్ ఒక లక్ష రూపాయలు ఈజీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ చాలామంది ఫ్రూప్స్ ప్రూఫ్స్ ఫ్రూప్స్ అనేవి ఉన్నాయి మరి యూట్యూబ్లో వెళ్ళి మీరు చూసుకోవచ్చు చాలామంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా నేను చెప్పగలుగుతున్నాను నీ కింద ఎప్పుడైతే వెయ్యి మంది టీం అవుతుందో అప్పుడు నీకు ఎవ్రీ మంత్ ఒక లక్ష రూపాయలు తీసుకునే అవకాశం ఉంటుంది చాలామంది తీసుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ లక్ష రూపాయలు అంటే ఈ రోజులో చాలా పెద్ద అమౌంట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా లక్ష రూపాయలు తీసుకోలేడు పొద్దుగా మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ వరకు కష్టపడితేనే అతనికి యాభై వేలు నలభై వేలు అరవై వేలు ఇన్కమ్ సాల్ అనేది ఇస్తుంది జస్ట్ అది యాక్టివ్ ఇన్కమ్ అవునా ఇక్కడ నువ్వు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఎవరికి ముంచకుండా నిజాయితీగా ఫ్లాంట్గా ఈ యొక్క డబ్బు సంపాదించుకునే అద్భుతమైన వ్యాపారం చూడండి ఇంత అద్భుతమైన వ్యాపారం పెట్టుబడి పెడితే కూడా మనం గ్యారంటీ అనేది లేదు అవునా వస్తుందో రాదో అనేది గ్యారెంటీ లేదు కానీ ఇక్కడ ఎలాంటి మనం ఇన్వెస్ట్మెంట్ పెడతలేం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా జస్ట్ షాపును మాత్రమే చేంజ్ చేయడం ద్వారా ఇంత పెద్ద అమౌంట్ను మనం తీసుకునే అవకాశము ఉంటుంది ఇంత పెద్ద అమౌంట్ తీసుకోవాలంటే మొదట్లో మనకు రాకపోవచ్చు స్టార్టింగ్ 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 ట్రబుల్ అనేది చాలా ఉంటుంది స్టార్టింగ్ రాకపోవచ్చు కానీ నీ కింద టీం ఫాలో అయిన తర్వాత నీ కింద టీం పెరిగిన తర్వాత పెద్ద అమౌంట్ తీసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చాలామంది తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి మీరు ఈ యొక్క ఇంతమందిని ఇంతమందిని మేము చెయ్యాల టీం తయారు చేయాలంటే లేదు మీకు సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాము మా న మా మొ నా యొక్క మొబైల్ నెంబర్ కింద ఉంది మీకు ఎలా వేళలా ఎప్పుడు సపోర్ట్ చేయాలన్న ప్లాన్ చెప్పడానికి రెడీ ఉంటాము నీ కింద టీం పెంచడానికి మేము సపోర్ట్ చేస్తాము అన్ని విధాలా మేము మీకు మీకు హెల్ప్ చేయడానికి మేము రెడీ ఉంటాము మీకు డబ్బులు మేము తీసుకుంటున్నాము మీకు మీకు కూడా మీకు కూడా డబ్బులు వచ్చే విధానం విధాన విధంగా మీకు మేము హెల్ప్ చేస్తాం ఫ్రెండ్స్ కాబట్టి ఈ యొక్క సిస్టాన్ని ఫాలో అవ్వండి అలాగే నెక్స్ట్ మీకు చెప్తున్నాను ఏంటంటే షాప్ అనేది చేంజ్ చేయండి చేంజ్ చేంజ్ యువర్ లైఫ్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఫర్దర్ ఏదైనా మీరు వీడియోస్ పెట్టి పెడితే కూడా మీకు ముందు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే వెల్స్ వెల్త్ విష్యూ వెల్త్ థ్యాంక్ యూ ఫ్రెండ్